అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ, ఓం శ్రీ సాయిరాం, శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం, నెల నవంబర్ నెల, తేదీ 24వ తేదీ, సంవత్సరం 2024 సంవత్సరం, తిది నవమి, నక్షత్రం పూర్వ పాల్గొన, కర్ణం తైతలకర, పక్షం కృష్ణపక్షం, యోగ వైతృతి, రోజు ఆదివారం, జన్మరాశి సింహరాశి. అభిజిత్ కాలం వచ్చేసి ఉదయం 11:46 నుండి 12:20 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల నుండి 4:42 వరకు ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 4:05 నుండి 5:24 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 7 నిమిషాల నుండి 1:27 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశుల పడమర అనగా పడమకు ప్రయాణం చేయడం నిషిద్ధం. నవంబర్ నెల 24వ తారీఖు 2024 సంవత్సరం ఆదివారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ముందుగా మేషరాశి నుండి వండి నక్షత్రాలు వచ్చేసి అశ్విని 1, 2, 3, 4 పదములు, వరుణి 1, 2, 3, 4 పదములు, కృత్తిక 1 పదము ఉంటాయి. మేషరాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మేషరాశి వారికి ఆదివారం నాడు మితిమీది తినడం మాని అధిక బరువు పొందకుండా చూసుకోండి. మీరు డబ్బుని ఇతర దేశాలలో స్థలాల మీద పెట్టుబడి పెట్టి ఉంటే అవి ఈరోజు అమ్ముడుపోతాయి. దీనివల్ల మంచి లాభాలు ఉంటాయి. విజయాన్ని సంతోషాన్ని తెచ్చే శుభ సమయం. పరిశ్రమకి మరియు మీ కుటుంబ సభ్యులు అందించిన సహాయానికి ధన్యవాదాలు చెప్పండి. మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఇప్పుడు మీరు తిరిగి చేయడానికి ప్రయత్నం చేస్తారు. అద్భుతమైన జీవిత భాగస్వామి ఉంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈరోజు మీకు అనుభవంలోకి వస్తుంది. ఈ యొక్క అలవాట్లు అంటే పాటలు వినడం, నృత్యం, మొక్కలు పెంచడం వంటివి చేయడం వల్ల మీరు సంతృప్తికి లోనవుతారు. ఈరోజంతా ప్రేమ సంబంధమైన గుర్తులు ఆక్రమించుకుంటాయి. వీరు ఖచ్చితంగా డెలివరీ చేయగలను అనుకుంటేనే ఎవరికైనా దేనినైనా వాగ్దానం చేయండి. కొత్త ఆలోచనలు పరీక్షించడానికి సరైన సమయం. మొత్తం మీద ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణం మాత్రం మీకు అలసటను ఒత్తిడికి కారకంగానూ అవుతుంది. ఆర్థిక సంబంధం సమస్యలు ఈరోజు తొలగిపోతాయి. మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందగలరు. కుటుంబ సభ్యుల సమావేశం మీకు ఆకర్షణీయంగా ప్రముఖ స్థానాన్ని కల్పిస్తుంది. అకస్మాత్తుగా కొన్ని విషయాలు మిమ్మల్ని అయమయానికి గురి చేయగలదు. ఈరోజు గులాబీల పరిమళాలు మిమ్మల్ని ముంచెత్తనున్నాయి. ప్రేమ తాలూకా పార్వస్యాన్ని అనుభూతి చెందండి. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి. ఈరోజు మదుపు చేయడం మానాలి. కుటుంబ సభ్యుల సరదాతత్వం వల్ల ఇంట్లో వాతావరణం తేలిక అవుతుంది. తప్పుడు సమాచారం లేదా సందేశం ఈరోజు మిడల్గా చేయవచ్చు. మీలో విశ్వాసం పెరుగుతుంది. అభివృద్ధి కాలం వస్తుంది. మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం, టీవీ చూడడం ద్వారా వృధా చేస్తారు. ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది. ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వలన వారికి కోపం వస్తుంది. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామి అపార్థం చేసుకుంటారు. దాంతో ఈరోజంతా కూడా ముడిగా మారుతారు. మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపే పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. డబ్బు, ప్రేమ, కుటుంబం గురించి ఆలోచించడం మాని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మసంతృప్తి కొరకు ఆలోచించండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు కళలో అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందిస్తారు. ఇతరుల విజయాలను పొగడడం ద్వారా ఆనందిస్తారు. చికాకును, అసౌకర్యాన్ని పెంచి ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ఒక కులక్కి వచ్చేలాగా ఉన్నాయి. మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు. మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం. సహ ఉద్యోగులు, సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులతో పని త్వరితగతిని అవుతుంది. ఈరోజు మీ చేతిలో ఖాళీ సమయం చాలా ఉంటుంది. మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు. దీనివల్ల మానసిక ప్రశాంతతను పొందుతారు. మంచి తినుబండారాలు లేదా ఒక చక్కటి కౌగిలింత వంటి మీ జీవిత భాగస్వామి మీ నుంచి చిన్న చిన్న కోరికలు మీరు కనుక పట్టించుకోలేదంటే తన మనసు గాయపడవచ్చు. ఐ ప్రొపెల్కల అంటే గొప్ప కథ చరిత్ర కలవారని కలిసినప్పుడు మెలకుగా మారిపోయే ఆత్మవిశ్వాసం కోల్పు. మీరు చేసిన పాత పెట్టుబడి లాభదాయకంగా రాబడి ఆఫర్ చేస్తున్నందున పెట్టుబడి తరచుగా మీకు ప్రయోజనకరంగా ఉంటుందని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకునే ఉండండి. వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి. మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది. దాన్ని అనుభూతి చెందండి.
మీరు ఈరోజు మీ యొక్క సంతానమునకు సమయం యొక్క విలువ గురించి మరియు దానిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మీరు సలహాలు ఇస్తారు. మీరు మీ భాగస్వామి ఈరోజు అద్భుతమైన వార్తను అందుకుంటారు. సృజనాత్మత కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతిని ఇస్తాయి. ఒక కొత్త ఆర్థిక ఒప్పంది, ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు. బంధువులతో మీరు గడిపిన సమయం మీకు బహు ప్రయోజనకరం కాగలదు. ప్రధానం అయిన వారికి వారి ఫ్రియాన్సీని సంతోషకారకంగా పొందుతారు. ఆఫీస్లో ఎవరితోనైనా మాట్లాడేందుకు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తూ కనుక ఉన్నట్లయితే ఆ మంచి రోజు ఈరోజే కానున్నది. కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు. దీనిని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్ లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది. మీ సానుకూలత వాతావరణంతో మీకు మీపై నమ్మకంతో ఇతరులను పెంచగలరు. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల మీకు బహుకాలంగా చెల్లించని బకాయిలు బిల్లులను చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది. బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధరించుకోవాల్సిన రోజు. కళలో రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళలను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి. సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది, కాబట్టి తెలివితో మీ సమయాన్ని పాడుకోండి. మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత. మనసే జీవితానికి ప్రధాన ద్వారం. మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది. అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు, ప్రకాశింపచేయగలదు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాప్ మరియు వెంచువర్ పండ్లో అదుపు చేయాలి. సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి. ఆ విధంగా దానిని వీలైనంత రొమాంటిక్గా చేయడానికి ప్రయత్నించండి. కొంతమందికి వ్యాపార విద్య అనుకూలిస్తాయి, ఒంటరిగా సమయం గడపడం మంచిది, కానీ మీ మనసులో ఉన్న విషయాలను ఆందోళనకు గురి చేస్తాయి. కాబట్టి మీరు అనుభవం ఉన్నవారిని సంప్రదించి వారితో సమస్యలను చెప్పుకోండి. చాలా కాలంగా మీరు కనుక సరసంగా గడుపుతూ ఉంటే ఈరోజు మీరు ఎంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి. తొలినాటి ప్రేమ తిరిగి వచ్చేలాగా మీ భాగస్వామి ఈరోజు రివైండ్ బటన్ నొక్కనున్నారు. తీదండ విజయంలాగే చేతికి అందినట్లే ఉంటుంది. ఈరోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారు ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు కలిసి వస్తుంది. మీ ఆహ్లాదకరమైన ప్రవర్తన కుటుంబ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది. కొద్ది మంది మాత్రమే అటువంటి చిరునవ్వుతో ఒకరు నిలబెట్టేయగలరు. జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్ ద్వారా గురించి, మంచి చెడ్డలు చెప్పేవారి గురించి కలిసే ఉండండి. మీరు ఇతరులతో కలిసి గోషప్ గురించి మాట్లాడకండి. ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారనిపిస్తుంది. మేషరాశి వారికి ఆదివారం నాడు సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం అంతగా అనుకూలంగా లేదు. మేషరాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చేసి 8. పరిహారం వచ్చేసి మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించడానికి రాత్రులు మీ తలల వైపు దగ్గర పాలనున్న పాత్రను ఉంచండి. సమీప చెట్టు మీద మరుసటి రోజు ఉదయం ఈ పాత్రను ఖాళీ చేయండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాబట్టి మేషరాశి వారికి ఈ విధంగా ఉండబోతుంది. బంధువులతో బంధాలను అనుబంధాలను తెంచుకోవలసిన రోజు. కళలో రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలను వస్తాయి. సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది, కాబట్టి తెలివితో మీ సమయాన్ని వాడుకోండి. మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత. మనసే జీవితానికి ప్రధాన ద్వారం. మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది. అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు, ప్రకాశింపచేయగలదు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం